నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు సోమన్న గారి లక్ష్మి హుజూర్ నగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే తమ గెలుపుకు దోహదపడుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం. రేపు వెలువడే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీయే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రేపు వెలువడే హుజూర్ నగర్ ఫలితాల మీద ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరిగిన ఆ ఎన్నికలలో ధర్మం గెలవాలని న్యాయం నడవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలను మర్చిపోయి మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో కానీ లేకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.